వైకుంఠంలో ఉన్న విష్ణుని ద్వారపాలకులు జయా విజయులు. శాపం వల్ల మూడు జన్మలు విష్ణువుని ద్వేషించే వారిగా పుట్టి అదే విష్ణుని అవతారాలతో అంతమయ్యారు. ఈ విషయం మన ఛానల్లో ఎన్నో వీడియోస్లో చెప్పాను. అయితే అలా కృతయుగంలో పుట్టిన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల లీనియేజ్ గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు అర్థమవుతాయి. హిరణ్యకశిపుడికి పుట్టిన వారిలో ఒకడైన ప్రహ్లాదుడి వల్ల అతని వంశంలో విష్ణు భక్తులు మొదలయ్యారు. అదే హిరణ్యాక్షుడికి పుట్టిన వారిలో విష్ణు ద్వేషులు వచ్చారు. ఒక విధంగా దైత్యుల లీనియేజ్లో కూడా భక్తులు ద్వేషులు అనే బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యింది. అయితే ఇవాళ హిరణ్యాక్షుడి వంశానికి చెందిన ఒక దైత్యుడి గురించి డీటెయిల్డ్గా కొన్ని అథెంటిక్ రెఫరెన్సెస్తో తెలుసుకుందాం. ఇందులో ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యక్తి త్రేతాయుగంలో రావణుడి మంత్రుల్లో ఒకడు. ఈ కంటెంట్తో పురాణాల క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్షన్స్, వేదాంత ఫిలాసఫీస్, వీటి మధ్యున్న ఫ్యాసినేటింగ్ కనెక్షన్ మీకు తెలుస్తుంది. దేవ అసుర వంశాలు, యుగాల టైమ్ లైన్స్, మల్టీవర్స్, ఇలాంటి మరెన్నో కాన్సెప్ట్స్ ఉన్న ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి. వాటికి మీ సపోర్ట్ చాలా అవసరం. దాన్ని ఈ వీడియోకి పెట్టే ఒక లైక్ అండ్ కామెంట్తో చూపించండి. మీరు అడిగే ప్రతి కాన్సెప్ట్ టైం టు టైం అప్లోడ్ చేస్తాను. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. భాగవతం 7వ స్కందం 2వ చాప్టర్ రెఫర్ చేస్తే హిరణ్యాక్షుడి భార్య వృషభాను. వీళ్ళిద్దరికీ కాలనేమి, అందకాసురుడు అనే ఇద్దరు పుత్రులతో పాటు హిరణ్యాక్షి అనే కూతురు పుట్టింది అనే విషయాలు తెలుస్తాయి. హిరణ్యాక్షి గురించి పెద్దగా డీటెయిల్స్ లేవు, కానీ శివపురాణంలో అందకాసురుడి పుట్టుక మరణం గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. కాకపోతే ఆ నరేషన్ వేరు. ఇక ఆఖరిగా కాలనేమి. ఇతని గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. ముందుగా అతని పేరు కాలనేమి. కాలం అంటే సమయం లేదా కాలచక్రానికి మెటఫర్. నేమి అంటే అడ్డుకట్ట వేసే ఇరుసు. సో ఎప్పటికీ ఆగకుండా వేగంగా తిరిగే కాలచక్రానికి అడ్డుకట్ట వేసే ఇరుసు అని అర్థం. ఈ డెఫినేషన్ కామం అంటే మనిషిలో ఉండే కోరికను వివరించడానికి చెప్తుంటారు. సో కాలనేమి కోరికకు అంటే మనిషిలో ఉండే డిజైర్స్కి సింబలిజం. కాకపోతే ఇవన్నీ సంస్కృత పదాలు కాబట్టి మరొక ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఉంది. అందులోనే కాలనేమి చేసిన యుద్ధాలకు కారణం కనిపిస్తుంది. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ చాప్టర్లో కార్దముడనే బ్రహ్మపుత్రుడు విష్ణువుకి తపస్సు చేసినప్పుడు అతను సమయానికి వ్యక్తిత్వ రూపం ఎలా అవుతాడని వర్ణిస్తాడు. భగవద్గీత 10వ చాప్టర్లో విష్ణువుని అవతారమైన కృష్ణుడు అహం ఏవాక్షయ కాలో అంటే ఈ అంతులేని సమయాన్ని నేనే అని అంటాడు. సో కాలానికి రూపం విష్ణువు, ఆ కాలానికి అడ్డుపడేవాడు కాలనేమి. పేరుకు తగ్గట్టుగానే కాలనేమి 3 యుగాల్లో 3 జన్మల్లో విష్ణువుని అవతారాలను ఎదుర్కొని అంతమయ్యాడు. ఇలా అంతమవ్వడంలో కూడా మరొక మెటఫర్ ఉంది. విష్ణు సహస్రనామాల్లో 642వది కాలనేమి నిహ అనే నామం ఉంటుంది. అంటే కాలనేమిని అంతం చేసినవాడు. ముందు చెప్పిన మనిషిలో ఉండే కోరిక అనే సింబలిజంని ఈ నామంతో చూస్తే కోరికలపై అటాచ్మెంట్ అంతమైనప్పుడు మన కాన్షియస్నెస్ ఆ సుప్రీం కాన్షియస్నెస్తో కనెక్ట్ అవుతుంది. ఇది ధ్యానం ద్వారా కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు కాలనేమి 3 సార్లు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. స్కాంద పురాణం మహేశ్వర కాండలో కేదారకాండ అనే సెక్షన్ 13, 14 చాప్టర్స్లో కాలనేమి గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. మొదటి జన్మలో హిరణ్యాక్షుడి పుత్రుడు కాలనేమి. హిరణ్యాక్షుడు చనిపోయిన తరువాత హిరణ్యకశిపుడు, అతని తరువాత ప్రహ్లాదుడు, తరువాత అతని పుత్రుడు విరోచనుడు, ఆఖరిగా ఇతని పుత్రుడు బలిచక్రవర్తి దైత్యులకు నాయకత్వం వహించారు. ఈ ప్రాసెస్లో కాలనేమి బలిచక్రవర్తి సైన్యానికి నాయకుడిగా ఉండేవాడు. అయితే పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించిన తరువాత మోహిని అవతారం రాకముందు ఈ గ్యాప్లో అమృతాన్ని సొంతం చేసుకోవడం కోసం దేవ అసురుల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. దేవతల రాజు ఇంద్రుడు, దైత్యుల అధిపతి బలిచక్రవర్తి ఇరువర్గాలు తలపడ్డారు. దేవతల వైపు నుంచి ఇంద్ర, యమ, వాయు, వరుణ, కుబేర ఇలా ఎందరో దానవులను అంతం చేస్తున్నారు. కాకపోతే దైత్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మొత్తంగా 10 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాలనేమి సేనాధిపతిగా ముందుకు నడిపిస్తున్నాడు. యుద్ధంలో ఈ కాలనేమి శక్తి సామర్థ్యాలు చూసి దేవతలంతా భయపడ్డారు. ఇప్పుడేం చేద్దాం అంటూ ఆలోచిస్తుంటే విష్ణుగానం చేస్తూ లోకాలు తిరిగే నారదుడు అక్కడికి చేరుకుని కాలనేమి గతంలో చేసిన తపస్సు గురించి చెప్పాడు. దాని ప్రకారం యుద్ధంలో కాలనేమిని ఓడించే దేవతలు ఎవ్వరూ లేరు.
కాని శ్రీ మహావిష్ణువు దేవతలకే దేవత కావడంతో కాలనీయంని అంతం చేయగలడు. వెంటనే ఇంద్రుడు విష్ణుని తలుచుకొని పరిస్థితి వివరించి సాయం కోసం అర్థించాడు. విష్ణు తన ఆయుధాలతో గరుత్మంతుడిపై కూర్చొని యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి కాలనేమి, ఎవరు నువ్వు? చూడటానికి ఎంతో చక్కగా ఉన్నావు, చేతిలో ఆయుధాలు పట్టి వీరోచితంగా ఉన్నావు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు. నిన్ను అంతం చేసి దేవతలకు సాయం చేయడానికి వచ్చిన వాణ్ణి అని విష్ణువు సమాధానమిచ్చాడు. ఈ మాట విన్న వెంటనే కాలనేమికి కోపం వచ్చి, ఓహో, నువ్వేనా దేవతల వెనుకున్న అసలు నాయకుడివి? రా, వచ్చి నాతో యుద్ధం చేయి అని ఆహ్వానించాడు. దానికి విష్ణువు నవ్వి, నేను నా వాహనంపై ఆకాశంలో ఉన్నాను, నువ్వు నీ సైన్యంతో భూమిపై ఉన్నావు, యుద్ధం చేసే సమయంలో ఇరుగురు సమాన స్థాయిలో ఉండాలి కదా, చెప్పు, నువ్వు ఆకాశానికి వస్తావా లేక నన్ను భూమిపైకి రమ్మంటావా అని అడిగాడు. సరే అని కాలనేమి సమాధానమిచ్చి తన మాయాశక్తితో సైన్యంతో పాటు విష్ణు ఉన్న ఆకాశానికి ఎగిరాడు. యుద్ధం భయంకరంగా మారడంతో అది చిన్నపిల్లల ఆటలా అనిపించి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దైత్యుల శరీరాలన్నీ ముక్కలు చేశాడు. కాలనేమి ఒక శూలాన్ని పట్టి విష్ణువు వైపుగా దాడి చేశాడు. కాని విష్ణువు తన ఎడమ చేతితో దాన్ని అడ్డుకొని అదే శూలం కాలనేమి తలకు తగిలేట్టు దాడి చేశాడు. ఆ దెబ్బకు ఆ అసురుడు నేలరాలి స్పృహ కోల్పోయాడు. కొన్ని క్షణాల్లో తిరిగి స్పృహలోకి వస్తే విష్ణువు తన ఎదుట నిలుచొని ఉన్నాడు. అప్పుడు ఇలా మాట్లాడాడు, ప్రభు, నాకు మీతో యుద్ధం చెయ్యాలని లేదు, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అంటే ఫిజికల్ వరల్డ్లో నేను ఏమీ ఆశించట్లేదు. బ్రహ్మ నిర్ణయించినట్టుగా ఈ యుద్ధంలో మరణించిన వారంతా స్వర్గానికి వెళ్తారు, కానీ నాకు ఆ స్వర్గం వద్దు. స్వర్గలోకానికి వెళ్తే తిరిగి ఏదో ఒక రోజు ఇదే భూలోకంలో జన్మించాలి, అందుకే నేను ఈ యుద్ధం చెయ్యను, కానీ మీ చేతుల్లో మరణించి మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను అని కోరుకున్నాడు. సరే అని విష్ణువు తన సుదర్శన చక్రంతో మరణాన్ని ప్రసాదించాడు. ఇక్కడ వరకు అంతా బాగుంది, కాని మోక్షం పొందాల్సిన వాడు తిరిగి మరో రెండు జన్మల్లో ఎలా పుట్టాడు, ఆ మాట ఎలా ఫలించింది అనే డౌట్ నాతో పాటు మీకు కూడా వచ్చే ఉంటుంది. గర్గముని రాసిన గర్గ సంహితలో మొదటి స్కందం 8వ సెక్షన్ 6వ చాప్టర్లో దీని ఎక్స్ప్లెనేషన్ ఉంది. యుద్ధంలో చనిపోయిన కాలనేమిని సంజీవని శాస్త్రంతో శుక్రాచార్యుడు పునర్జీవితుడిని చేశాడు. మరొక విషయం ఏంటంటే వేదజ్ఞానమున్న బ్రాహ్మణుల మాటలు చర్యలు విష్ణువు గౌరవిస్తాడు, అందుకని శుక్రాచార్యుడు చేసిన పనికి అడ్డు చెప్పలేదు. పునర్జీవితుడైన కాలనేమి మోక్షాన్ని కోరకముందున్న కాన్షియస్నెస్తో బతికాడు. ఇక్కడ కాలనేమి మరో జన్మ తీసుకోలేదు, కేవలం శరీరం పునర్జీవితమయ్యింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, లాస్ట్లో మిస్టరీ మీకే అర్థమవుతుంది. సో కాలనేమికి విష్ణువుతో యుద్ధం చేయాలనే పట్టుదల పెరిగిపోయింది. మందర పర్వతానికి వెళ్లి ఎన్నో కఠినమైన పద్ధతులు అనుసరించాడు. ఆకలి వేస్తే దూర్వ గడ్డి రసాన్ని తాగుతూ బ్రహ్మకు తపస్సు చేశాడు. అలా 100 సంవత్సరాలు గడిచి శరీరమంతా సన్నగిల్లిపోయింది. చూడటానికి ఎముకల గూడులా ఉన్నాడు. తన చుట్టూరా చీమల పుట్ట తయారయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమ్మంటే, విష్ణువులో భాగమైన ఏ ఒక్క దేవత కూడా నన్ను అంతం చెయ్యకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, విష్ణువుని విశ్వరూపంలో యావత్ సృష్టి అంతా ఒక్కొక్క శరీర భాగాన్ని ఆక్రమిస్తుంది, అలా దేవతలు కూడా భాగమవుతారు కాబట్టి వాళ్ళు అంతం చెయ్యకూడదనుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అని వరాన్ని ప్రసాదించి వెళ్లిపోయాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో పోయిన బలమంతా తిరిగి సాధించుకున్నాడు. ఈసారి తారకాసురుడు దైత్యులకు అధిపతిగా ఉన్నాడు. అతని దగ్గర సేనాధిపతిగా చేరి తారకామయ అనే ఘట్టంలో విష్ణువుని చేతుల్లో మరణించాడు. ఇక్కడితో మొదటి జన్మ పూర్తయింది. త్రేతాయుగంలో రెండోసారి జన్మించాడు. ఇది ఆదికల్పం విశేషాలు వివరించే బ్రహ్మాండ పురాణంలో భాగమైన ఆధ్యాత్మ రామాయణంలో వివరించిన సంఘటన. ఈ డీటెయిల్స్ వాల్మీకి రామాయణంలో లేవు. ఈ ఆధ్యాత్మ రామాయణం గురించి తెలియని వారు పైన ఐ బటన్లో పిన్ చేసిన వీడియో చూడండి. అయితే ఆ యుగంలో అతని జన్మ గురించి చెప్పాలంటే, రామాయణంలో సీతాపహరణం అనే ఘట్టంలో బంగారు లేడిగా మారీచుడు ప్రవేశించిన సంగతి వినే ఉంటారు. అదే మారీచుడికి ఈ కాలనేమి కొడుకుగా పుట్టాడు. ఆ త్రేతాయుగంలో హనుమంతుడు మృత సంజీవని ఔషధాన్ని వెతికే పనిలో వెళ్ళినప్పుడు కాలనేమి అడ్డుపడితే అతన్ని అంతం చేశాడు. ఇది చాలా పెద్ద ఘట్టం కాబట్టి హనుమంతుడు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హనుమంతుడు ఏ పని చేసినా రాముణ్ణి తలుచుకొని చేస్తాడు, కాబట్టి ఈ కార్యం కూడా రామకార్యమయ్యింది. ఒక విధంగా ఈసారి మోక్షం పొంది మళ్లీ పుట్టకూడదు, కాని పోయిన జన్మలో కృతయుగంలో అతని తండ్రి హిరణ్యాక్షుడు చేసిన ఒక పని వల్ల మళ్లీ పుట్టాడు.
కృతయుగంలో పుట్టిన కాలనేమికి ఆరుగురు పుత్రులుండేవారు. వీళ్లు బ్రహ్మకు తపస్సు చేసి అమరత్వాన్ని పొందలేదు కానీ ఇతరుల చేతుల్లో ఓడిపోకుండా ఉండే వరాన్ని పొందారు. ఆ సమయానికి వాళ్ల తాతలైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇంకా బ్రహ్మకు తపస్సు చేసి వరాలు పొందలేదు. మేమింకా తపస్సు కూడా మొదలు పెట్టలేదు, అలాంటిది మీరెలా వరాలు సాధించుకొస్తారు అని కోపగించుకుని పాతాళంలోనే ఉంటూ గాఢ నిద్రలోకి వెళ్లిపోతారని శపించాడు. కాని ఎంతైనా మనవాళ్లు కదా, ఈ జన్మలో వాళ్లకు తండ్రిగా పుట్టిన కాలనేమియే మరో జన్మలో వాళ్లకు మేనమామగా పుట్టి విముక్తి కల్పిస్తాడని విమోచన మార్గాన్ని వివరించాడు. అందుకే కాలనేమి ద్వాపరయుగంలో కంసుడిగా పుట్టాడు. ఆ ఆరుగురు కొడుకులు దేవకీ వసుదేవులకు సంతానంగా జన్మించారు. ద్వాపరయుగంలో కంసుడిగా పుట్టిన కాలనేమి మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ చాలా విచిత్రంగా ఉంటాయి. అది ఎలాగో శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం పూర్తిగా రెఫర్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ కోసం 3rd and 4th chapters గమనిద్దాం. ఇక్కడ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ గురించి చెప్పే విషయాలు కాంప్లెక్స్ గా అనిపిస్తే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ చదవండి. దాని గురించి కుకు ఎఫ్ఎం లో విని తెలుసుకోవచ్చు. ఇండియాలో తయారు చేయబడ్డ కుకు ఎఫ్ఎం యాప్ కి ప్లేస్టోర్లో 4.5కి పైగా స్టార్ రేటింగ్ ఉంది. ఎన్నో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆడియో వర్షన్స్ మన తెలుగు భాషలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు. డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. LIFER50 అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేసి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకే పొందండి. ఇది మన లైఫోరామా వ్యూవర్స్ కి స్పెషల్ ఆఫర్. కృష్ణుడి మేనమామ కంసుడు తన చెల్లెలు దేవకీదేవికి పుట్టిన 6 పుత్రులను చంపేశాడు. 7వ సంతానమైన బలరాముడు యోగమాయ ద్వారా రోహిణి గర్భానికి తరలించబడ్డాడు. ఆఖరిగా 8వ సంతానంగా పుట్టిన కృష్ణుడు ఎవ్వరికీ తెలియకుండా రేపల్లకి తరలించబడ్డాడు. కృష్ణుడి స్థానంలో ఆడబిడ్డగా పుట్టిన యోగమాయను చేర్చారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకపోవడంతో దేవకి ఆడబిడ్డకు జన్మనిచ్చిందనుకున్నారు. కంసుడు కూడా అలాగే అనుకుని ఆడబిడ్డ అన్న కనికరం కూడా లేకుండా ఆ పసి ప్రాణాన్ని నేలకేసి కొట్టి చంపేశాడు. కానీ అతని ఆశ్చర్యానికి ఆ బిడ్డ చనిపోకుండా ఆకాశానికి ఎగిరి 8 చేతులు కలిగిన స్త్రీ రూపంలో అక్కడున్న వారందరికీ కనిపించింది. కంసుడు చేసిన పనికి ఇప్పటి వరకు నీ చెల్లికి పుట్టిన 6 పుత్రులపై జాలి దయా లేకుండా బండరాయి కేసి కొట్టి చంపేశావు. ఇప్పుడు ఆడబిడ్డ అన్న కరుణ కూడా లేకుండా నన్ను కూడా చంపాలని చూశావు. నిన్ను అంతం చేసేవాడు ఎప్పుడో పుట్టి సురక్షితంగా పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. కంసుడి మనసులో ప్రాణభయం మొదలైంది. కాని దాన్ని బయట పెట్టకుండా దేవకీ వసుదేవులపై జాలి చూపించాడు. తానే స్వయంగా వాళ్ల చేతి సంకెళ్లు తెంచి సున్నితంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవకీ, వసుదేవా, మన మధ్యున్న అమితమైన బంధుత్వాన్ని మరచి నా మేనల్లుళ్ల పట్ల ఒక రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పనులకు ఎటువంటి గతి పడుతుందనే ఆలోచన ఏమాత్రం లేకుండా క్రూరంగా నడుచుకున్నాను. సద్బ్రాహ్మణులను చంపితే వెళ్లే నరకానికే నేను కూడా వెళ్తానేమో. అయినా కేవలం మానవలోకంలో మాత్రమే అబద్ధాలు చెప్తారనుకున్నాను. ఆఖరికి దేవలోకంలో ఉన్నవారు కూడా అసత్యాలు పలుకుతారని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదంటే ఆకాశవాణి చెప్పినట్టు మీకు పుట్టిన 8వ సంతానంతో నేను ఈ పాటికే మరణించాలి కదా. చూడండి, అటువంటిది ఏమీ జరగలేదు. మీ పిల్లలను చంపి నేను పాపం చేశాను. కాని దాని గురించి మీరు బాధపడకండి. మాయ మనల్ని మన బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఇలా అందరి నుంచి వేరు చేసి అదుపు చేస్తుంది. కుండలు తయారు చేయడానికి ఉపయోగించే బంకమట్టి భూమి నుంచే వస్తుంది. కాని ఒక్కసారి ఆ కుండ విరిగిపోతే ఆ మట్టి తిరిగి భూమిలో భాగమైపోతుంది. అదేవిధంగా ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఈ శరీరం అంతా శూన్యంలో కలిసిపోతుంది. కాని ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. మీ కొడుకులు వాళ్ల శరీరాలు వదిలి వెళ్లినా మరో శరీరంలో మరో చోట పుట్టే ఉంటారు అని బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడి దేవకిని మళ్లీ క్షమించమని కోరుతూ విధి కర్మల గురించి చెప్తూ ఇలా అన్నాడు. ఆ పసికందులను హత్య చేసింది నేనే అయినప్పటికీ వాస్తవాన్ని గమనిస్తే ఇదంతా విధిరాతలో భాగం. ఒకవేళ నాకు నేను వద్దనుకున్నా సరే విధి నిర్ణయించిన కర్మలు చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. మనిషికున్న శరీరం అంతమైతే అక్కడితో అతని అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ అంతమైపోతుందని, ఒక వ్యక్తి మరో వ్యక్తిని అంతం చెయ్యగలడనే ఆలోచనే అందరికీ ఉంటుంది. దీనివల్ల తన ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందనే సత్యాన్ని అర్థం చేసుకోలేడు.
అప్పటి వరకు చంపిన వారిని హంతకుడని చనిపోయిన వారిని హతమార్చబడ్డవారనే దృక్పథంతో చూస్తారు. ఇక్కడ కంసుడు ఆత్మ గురించి చెప్పిన విషయాలన్నీ సాంఖ్యయోగలో భాగం. ఇంత ఫిలాసఫీ చెప్పిన కంసుడు తాను చేసిన హత్యల్లో ఏదో ఒక అంతరార్థాన్ని తనకు అనుకూలంగా వివరించే ప్రయత్నం చేస్తూ దేవకీ వసుదేవులను క్షమాపణ కోరుతూ కన్నీళ్లు కార్చాడు. ఇతను పడుతున్న అవస్థ చూసి దేవకి చెలించిపోయింది. అప్పటి వరకు కంసుడు చేసిన అకృత్యాలన్నీ మర్చిపోయింది. వసుదేవుడు కూడా పడిన కష్టాలేవి పట్టించుకోకుండా కంసుడితో సున్నితంగా మాట్లాడాడు. బావా, నువ్వు చెప్పినట్టు ఈ భౌతిక శరీరం, పరమాత్మలో భాగమైన ఆత్మ అన్నీ నిజాలే. మనిషి పుట్టినప్పటినుంచి అతని మనసులో అజ్ఞానం మొదలవుతుంది. అదే అజ్ఞానంతో తన శరీరమే తన అస్తిత్వం అని అపోహలో బతికేస్తాడు. ఆ శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇతరుల పట్ల స్నేహం, వైరం, బాధ, సంతోషం, భయం, అసంతృప్తి, స్వార్థం, కోపం ఇతర లక్షణాలన్నీ ప్రదర్శిస్తాడు. ఈ ప్రయాణంలో మనిషి తన అస్తిత్వమైన ఆత్మను, దానికి మూలమైన పరమాత్మను మర్చిపోతాడు. అదేవిధంగా నువ్వు కూడా ప్రవర్తించావు. ఇందులో అంతకు మించి ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. వసుదేవుడు మాట్లాడిందంతా విన్న కంసుడు ఒక్కసారిగా కుదుటపడ్డాడు. దేవకీ వసుదేవులను స్వేచ్ఛగా విడిచిపెట్టి తన మందిరానికి వెళ్ళిపోయాడు. భాగవతంలో ఈ చాప్టర్ చదువుతున్నంతసేపు కంసుడు నిజంగానే మారిపోయాడనే నమ్మకం మనకొచ్చేస్తుంది. కానీ ఆ తరువాత రోజు జరిగే సంఘటన కంసుడి క్యారెక్టర్ ఏంటో తెలిసేట్టు చేస్తుంది. సో మరునాడు కంసుడు తన సలహాదారులు అంటే కౌన్సిలర్స్ అందరినీ పిలిచి రాత్రి జరిగిందంతా చెప్తాడు. ఇక్కడ గమనించాల్సిన ప్రముఖులు ఆ సలహాదారులు. వాళ్లంతా అగాసుర, వకాసుర, దేనుకాసుర, వ్యోమాసుర, త్రినవర్త, పూతన ఇలా ఎందరో అసురులు. అందరూ దేవతలకు శత్రువులు. కంసుడు చెప్పిందంతా విన్నాక ఒక్కొక్కరు వాళ్ల అభిప్రాయం చెప్పారు. మహారాజా, మీరు అనుమతిస్తే ఊరూరా తిరిగి పల్లెలన్నీ జల్లెడు కట్టి గొల్ల ప్రాంతాలు, పట్టణాలు ఏవీ వదలకుండా అన్ని ప్రదేశాలకు వెళ్లి గత 10 రోజుల క్రితం పుట్టిన పసికందులందరినీ చంపేసి వస్తాం. ఈ ఒక్క పని చేస్తే చాలు మహారాజా, దేవతలు మనల్ని ఏమీ చెయ్యలేక తోక ముడుచుకుంటారు. వాళ్ళు మనతో యుద్ధం చేయడానికి ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. మీ శక్తి సామర్థ్యాల గురించి తెలిసిన దేవతలు ఆఖరికి మన ఎత్తుగడలను గమనించుకునే సాహసం కూడా చెయ్యరు. ఒక్కసారి మీరే గుర్తు చేసుకోండి, మన పూర్వానుభవంతో చూస్తే మీ విల్లుతో వాళ్ల మీద బాణాలు సంధించిన సమయాన ఎదురు నిలవలేక ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు లొంగిపోతే మరికొందరు నలుదిక్కులకు చెల్లా చెదురైపోయారు. ఇక ప్రాణభిక్ష పెట్టండి అని అడుక్కున్న వారి గురించి కొత్తగా చెప్పాలా? శరణు కోరిన వారిని పోనీలే అని విడిచిపెట్టిన సంఘటనలు ఎన్నో. మొత్తంగా మేం చెప్పొచ్చేదేంటంటే దేవతల నుంచి మనకు ఏదో హాని జరగబోతుంది అని ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు మహారాజా. ఇక వీళ్ళందరికీ ఆ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వాళ్ల గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. విష్ణువు అందరి హృదయాల్లో దాక్కొని ఉన్నాడు. శివుడు ఎక్కడో తపస్సులో మునిగుంటాడు. ఇక బ్రహ్మ తన ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. వీళ్ల అండ చూసుకుని విర్రవీగే ఇంద్రుడి శక్తి మీతో పోలిస్తే ఒక గడ్డి పరక. ఈసారి ఓడించడం కాదు, వీళ్లను ఏకంగా నామరూపాలు లేకుండా అందం చెయ్యాలంటే మేము మీ సేవలో మీరిచ్చే ఆజ్ఞలు పాటించాలి. ఒంటికి పట్టిన రోగం, అదుపు తప్పిన ఇంద్రియాలు, శత్రువుల స్థానంలో ఉన్నవారు వీటిని ఒక కంట కనిపెట్టి మొదట్లోనే తుంచేయాలి. లేదంటే నయం చేయడానికి వీలుకాని రోగంలా విజృంభిస్తాయి. దేవతల బలానికి పునాది ఆ శ్రీ మహావిష్ణువు. బ్రాహ్మణులు సాధించిన వేదజ్ఞానంతో చేసే యజ్ఞయాగాదులు, హోమాలు, తపస్సులు, ఇతరులు చేసే గోదానం, ధన దాన ధర్మాలు ఇవన్నీ విష్ణువుకి సంతృప్తి కలిగించే అంశాలు. కాబట్టి మనం వెంటనే వేదం నేర్చిన పండిత బ్రాహ్మణులను అందరినీ చంపేద్దాం. వాళ్లతో పాటు గోవులన్నిటినీ అంతం చేస్తే పాలు, నెయ్యి, వెన్న లభించక యజ్ఞాలు ఆగిపోతాయి. మీరు మాకు అనుమతిస్తే మేము వీళ్ళందరి ప్రాణాలు తీసివస్తాం. విష్ణువు విశ్వరూపాన్ని డీటెయిల్గా గమనిస్తే ఆ రూపంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రాహ్మణులు, గోవులు, వేదజ్ఞానం, తపస్సు, సత్యం, దానం, మనసుని అదుపు చెయ్యడం, విధేయత, సాహసం, యజ్ఞం ఇవన్నీ విష్ణువుని చేతులు. అలాగే విష్ణువు అందరిలో ఉంటాడు అనే ఈ 2 పాయింట్స్ చెప్పి ముందు చెప్పిన బ్రాహ్మణులు గోవులను చంపితే ఆ విష్ణువునే అంతం చేసినట్టవుతుందని అక్కడున్న అసురులు సలహాలిచ్చారు. ఇవన్నీ విన్న కంసుడు మునుపటి రాత్రి పశ్చాత్తాపంతో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి చాలా ఈజీగా కన్విన్స్ అయిపోయాడు. వెంటనే అసురులందరినీ నలుదిక్కులకు పంపించి అనుకున్న పథకం ప్రకారం మారణ హోమం జరిపించాడు. కాకపోతే కృష్ణుడు తనపై దాడి చేయడానికి వచ్చిన ఒక్కొక్క అసురుడిని సమయానుసారం అంతం చేశాడు.
సృష్టిలో ఉన్న ప్రతి జీవి ప్రతి పదార్థంలో సత్వ రజో తమో అనే మూడు గుణాలుంటాయి. అదే విధంగా అసురుల్లో కూడా ఉంటాయి. దేవతలందరినీ ఓడించాలనే కోరికతో వాళ్లపై రజోగుణం అంటే మోడ్ ఆఫ్ డిజైర్ ప్రభావం చూపించింది. ఎప్పుడైతే ఆ కోరిక నిజం చేసుకోవడానికి బ్రాహ్మణులను గోవులను అంతం చెయ్యాలని పథకం వేసి యాక్షన్ తీసుకున్నారో వారిలో ఉన్న రజోగుణం తమోగుణంగా అంటే మోడ్ ఆఫ్ డార్క్నెస్ కి మారింది. ఇక్కడ అసురులు వేసిన పథకం అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ తో కూడుకున్న ఆలోచన. విష్ణువు అందరిలో ఉంటాడని వాళ్లే ఒప్పుకున్నారు. అంటే కేవలం బ్రాహ్మణుల్లో మాత్రమే కాదు అసురుల్లో కూడా ఉంటాడు. ఇక బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు చేసి విష్ణువుని తృప్తిపరుస్తున్నారని చెప్పారు. భక్తిలో వైరభక్తి లేదా విద్వేష భక్తి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే విష్ణువుని తిట్టినా హేళన చేసినా అది అతన్ని తలుచుకున్నట్టే అవుతుంది. ఇక్కడ నామస్మరణ జరుగుతుంది. అతి భక్తి మార్గాల్లో ఒకటి. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతవక్రుల్లో ఈ వైరభక్తి ఉంటుంది. అసురులు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు అజ్ఞానంతో కూడుకున్న ఆలోచన చేశారని వ్యాస మహర్షి వర్ణించారు. వీళ్ళ డిస్కషన్ గురించి వ్యాస మహర్షి వర్ణించిన పాయింట్స్ లో రెండోది, అప్పటి వరకు సలహాలిచ్చిన అసురులు అంతమైన పరిస్థితి. అందరిలో మొదలైన రజోగుణం తమోగుణంగా మారి హద్దు దాటినప్పుడు వీళ్ల అంతం జరిగింది. అంటే మనసులో ఉన్న కోరికలు సాధించుకోవడానికి నెగటివ్ గా ప్రవర్తించిన సందర్భం. ఇక కంసుడి యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ విషయానికి వస్తే, హత్యలు చేసిన తరువాత అవి తప్పులని తెలుసుకుని ఆత్మ పరమాత్మ అనే వేదాంతం మాట్లాడాడు. కానీ తన చెల్లెలికి పుట్టే 8వ సంతానం చేతుల్లో అంతమవుతాడని ఆకాశవాణి హెచ్చరించిన రోజు మాత్రం తన ప్రాణం కంటే ఇంకెవ్వరూ ముఖ్యం కాదనేలా ప్రవర్తించాడు. ఇంకాస్త కరెక్ట్ గా ఆ ఘట్టంలో వివరించిన విషయాలు గమనిస్తే కంసుడికున్న ప్రాణభీతి కనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే కంసుడు పిరికివాడని చెప్పచ్చు. ధైర్యవంతుడైతే జరిగేదేదో జరుగుతుందని, శాశ్వతం కాని శరీరం గురించి ఎందుకు ఆలోచించడం అని తప్పులు చేసిన తర్వాత కాదు, ఆకాశవాణి పలికిన రోజే అనుండేవాడు. కాని అతను అలా చెయ్యలేదు. సరిగ్గా పశ్చాత్తాపం చెందాడన్న సమయంలో తన అసుర మంత్రుల మాటలు విని తిరిగి తన మేనల్లుడిని చంపడానికి అసురులను నలుదిక్కులకు పంపించాడు. ఆ తర్వాత కాలం గడిచాక కృష్ణుడు కుస్తీ పోటీల్లో కంసుడిని అంతం చేస్తాడు. అలా కంసుడిగా పుట్టిన కాలనేమి మూడో జన్మలో అంతమయ్యి మోక్షం పొందుతాడు. ఆ కథ మొత్తం శ్రీకృష్ణ సిరీస్ లో కవర్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. అయితే కాలనేమిగా పుట్టిన కంసుడి ప్రవర్తన గమనిస్తే అది ఇవాల్టి రోజుల్లో ఉండే మనిషి నెగటివ్ మైండ్ సెట్ కి ఎంతో దగ్గరగా ఉందని తెలుస్తుంది. మొదట స్వార్థంగా తన గురించి ఆలోచించి తప్పు చేశాక పశ్చాత్తాపం నటించి కొంత సమయం గడిచాక ఇతరుల విషయంలో తిరిగి తప్పులు చేయడం. ఎలా అయితే కంసుడిని తన అనుచరులు నెగటివ్ గా ప్రభావితం చేశారో అలాగే కొంతమందిని వాళ్ల సన్నిహితులు ప్రభావితం చేస్తారు. జరిగిన మంచిలో కూడా కీడుని వెతుకుతారు. లేనిపోనివి చెప్పి వీళ్ల మైండ్ ని పొల్యూట్ చేస్తారు. వీళ్లతో చాలా ప్రమాదం. సో మొత్తంగా మన అసోసియేషన్స్ ఎలాంటివో గమనించుకోవాలి. అంటే ఎటువంటి వాళ్లతో టైం స్పెండ్ చేస్తాం, ఎవరి సలహాలు పాటిస్తాం, ఎటువంటి బుక్స్ చదువుతాం, ఎలాంటి వీడియోస్ చూస్తాం అనే దాన్ని బట్టి మన మైండ్ సెట్ తయారవుతుంది. వీలైనంత వరకు కంసుడి అనుచరుల్లా కాకుండా పాజిటివ్ గా ఉండే వాళ్ళు, మనం తప్పు చేస్తే మనల్ని మందలించైనా కరెక్ట్ చేసే వాళ్లతో టైం స్పెండ్ చేద్దాం. సో మొత్తంగా ఇది కాలనేమి పూర్తి కథ. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియోని ఆఖరి వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లైక్స్ అండ్ కామెంట్స్ తో మీ సపోర్ట్ చూపిస్తే ఆ మోటివేషన్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ ఆరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.